పెద్దపురం పట్టణంలో గల సాగర్ మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన మండల న్యాయ సేవాధికార కమిటీ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు కార్యక్రమానికి పెద్దపురం అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ జి హర్షవర్ధన్ పాల్గొన్నారు. రాజ్యాంగంపై తమ అమూల్యమైన సందేహాన్ని ఎంతో చక్కగా విద్యార్థులకు వివరించారు. అలాగే విద్యార్థులకు రాజ్యాంగంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ వార్తా సిబ్బందికి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఆయన ప్రశ్న దేశ తెలియజేస్తూ ముందుగా ప్రార్థన చేస్తాం. ఏదైనా ఒక స్ట్రక్చర్ ఉంటుందా ఉండదా, ఇది క్లాస్ రూమ్స్ ఉండాలి, క్లాస్కి ఎంతమంది పిల్లలు ఉండాలి, ఎంతమంది స్టాఫ్ ఉండాలి, అలా ఎందుకు పెట్టారు, అది సిస్టమేటిక్గా నడవడానికి. అలాగే మన కాన్స్టిట్యూషన్ కూడా స్టేబుల్గా ఉండడానికి దానికి ఒక బేసిక్ స్ట్రక్చర్ ఇచ్చారు. బేసిక్ స్ట్రక్చర్లో నాలుగు ముక్కలు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మొదటిది పార్లమెంటరీ డెమోక్రసీ. ఇండియాకి పార్లమెంట్ ఉందా, ఎక్కడుంది, ఢిల్లీలో ఇండియన్ పార్లమెంటరీ భవన్ ఉంది. పార్లమెంట్లో వాళ్ళు ఏం చేస్తారు, చట్టాలు చేస్తారు. ఎవరికి చేస్తారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ బంధువులకి చేసుకుంటారా, దేశం మొత్తానికి చేస్తారు. మీకు చేయరా, మీకోసం ఏమీ చేయలేదా, ఏం చేశారు, రైట్ టు ఎడ్యుకేషన్ అంటే చదువుకోవడం మా ప్రాథమిక హక్కు. మీకు హక్కు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, చదువుకోవడానికి మాత్రమే, అవునా కాదు, చదువు ఎందుకు చదువుకోవాలి. ఈరోజు మనం మన తల్లిదండ్రుల మీద ఆధారపడ్డాం, రేపు ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయితే వాళ్ళు మన మీద ఆధారపడతారు. వాళ్ళు కూలి పని చేసుకుందో, చిన్న పొట్టు నడుపుకుంటూ ఏదో జాబ్ చేసుకుంటూ చేస్తారు. వాళ్ళు కూలి పని చేసుకున్నారు, మా పిల్లలు కూడా కూలి పనికి వెళ్ళాలని మీ గురించి వాళ్ళు అనుకుంటారు, లేదా మీరు పెద్ద పెద్ద ఆఫీసర్లు అవ్వాలనుకుంటారా కదా. మరి మీకోసం రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు, మీ తల్లిదండ్రులకు కాదు, మీ టీచర్స్కి కాదు, మీకు ఇచ్చిన హక్కు రైట్ టు ఎడ్యుకేషన్. అది మీ బేసిక్ స్ట్రక్చర్లో మీకు పార్లమెంటరీ డెమోక్రసీ ద్వారా వచ్చిన హక్కు. అలాగే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. న్యూస్ ఎవరైనా చదువుతారా, టీవీ చూస్తుంటారా, లేదా తల్లిదండ్రులు పెట్టినప్పుడు చూస్తుంటాం కదా, కోర్టు వారు పలానా తీర్పు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఇచ్చారు, కోర్టు పలానా తీర్పు గవర్నమెంట్కి అనుకూలంగా ఇచ్చారు, ఓ కోర్టు పలానా తీర్పు పలానా వ్యక్తికి అనుకూలంగా కానీ వ్యతిరేకంగానే ఇచ్చారు. ఒకరికి అనుకూలంగా కానీ ఒకరికి వ్యతిరేకంగానే ఇచ్చే అధికారం జ్యుడిషియరీకి ఎక్కడిది, ఎవరైనా వచ్చి చెప్తారా వాళ్ళకి ఇవి వీళ్ళకి ఇవి అని, కాదు, అది జ్యుడిషియరీకి ఉన్న ఇండిపెండెంట్ డిస్క్రిషనరీ పవర్. వాళ్ళ జోలికి ఎవరూ రాకూడదు, ఎందుకంటే వాళ్ళు ప్రజల గురించి ఆలోచిస్తారు, పర్టికులర్గా పిల్లలు పెద్దవాళ్ళ గురించి ఆలోచిస్తారు, ఆడవాళ్ళ గురించి ఆలోచిస్తారు మొదటిది. తర్వాత సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు. స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి గొడవలు వస్తుంటాయి తెలుసా మీకు, ఎప్పుడన్నా విన్నారా, స్టేట్ సెంట్రల్ కాంకరెంట్ మూడు భాగాలుగా సిస్టమ్ గవర్నమెంట్ ఎలా నడవాలని మూడు భాగాలుగా ఉంటుంది. స్టేట్ ఒక స్టేట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఆ స్టేట్ ఎలా నడవాలి అని ఆ స్టేట్కి కొన్ని హక్కులు ఇచ్చారు, వాళ్ళు దాన్ని ఎలాగైనా మార్చుకోవచ్చు. మీకు యూనిఫామ్ కుట్టించారు, అది సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందా, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిందా కదా.
మీకు సిబిఎస్ఈ స్టేట్ సిలబస్ రెండు ఉంటాయనే విషయం తెలుసా? సిబిఎస్ఈ సిలబస్ ఎవరు ఇస్తారు? సెంటర్. స్టేట్ సిలబస్ స్టేట్ గవర్నమెంట్. ఇలా రెండు ఎందుకు ఉన్నాయి? ఒకటే పెట్టచ్చు కదా. స్టేట్ సిలబస్ స్టేట్కి అనుగుణంగా ఉంటుంది. ఆ స్టేట్ డెమోక్రాటిక్ ఫ్యూచర్స్కి అనుగుణంగా స్టేట్కి ఎంతవరకు అవసరం, ఎలా అవసరం, ఎందుకు అవసరం దాని మీద ఉంటుంది. అదే సిబిఎస్ఈ ఆర్ సెంట్రల్ సిలబస్ వచ్చి ఓవరాల్ ఇండియాని బేస్ చేస్తూ ఉంటుంది. మీకు సెంట్రల్ సిలబస్లో టాపిక్స్ రామానుజన్ గురించి మీ దగ్గర ఉందా? మీ సిలబస్లో ఎప్పుడన్నా పేరు విన్నారా? రామానుజన్ ఆంధ్రవాడ కాదు కదా. భగత్ సింగ్ పేరు విన్నారా? ఎప్పుడన్నా మీ పుస్తకాలు ఎక్కడన్నా తగిలిందా? ఆంధ్రవాడ. అంబేద్కర్ ఈ పేరు వినని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆంధ్రవాడ. పొట్టి శ్రీరాముడు విన్నారా? ఏ స్టేట్ వాడు? మన సిలబస్లో స్టేట్ సెంటర్ రెండు ఉంటాయి. రెండు డిఫరెంట్ పవర్స్ ఉన్న జ్యూరిస్టిక్షన్స్ కలిపి ఉండడమే కాంకరెంట్ అంటారు. ఒక పేపర్ ఇంకో పేపర్ కలిపితే అది కాంకరెంట్గా ఉంటుంది. ఒక పేపర్ పక్కన ఇంకొక పేపర్ ఉంటే సబ్సీక్వెంట్గా ఉంటుంది. సో ఇలాగ రెండు విడివిడిగా ఉండి అధికారం స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఎవరు ఇచ్చారు? మనం ఇచ్చాం. మనం రాసుకున్న రాజ్యాంగం ద్వారా ఇచ్చాం. అలాగే కొంతమంది టీచర్స్ చాలా స్ట్రిక్ట్, తప్పు చేస్తే తాట తీస్తారా తీరా కదా. స్ట్రిక్ట్ రిజిడ్గా ఉండేవాళ్ళని రిజిడిటీ అంటాం. లిబరల్గా ఉండేవాళ్ళని లిబరల్ పర్సన్స్ అంటాం. ఫ్లెక్సిబిలిటీ రిజిడిటీ. కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగం ఉంది. ఎప్పుడన్నా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగింది అని విన్నారా? పలానా ఆర్టికల్ ద్వారా, పలానా అమెండ్మెంట్ ద్వారా మనకి జిఎస్టీ వచ్చింది, డిమానిటేషన్ జరిగింది. డిమానిటేషన్ నాకు గుర్తుంది. ఎవరికన్నా 500 నోట్లు 1000 రూపాయల నోట్లు రద్దు చేసి 2000 నోట్లు కొత్త 500 నోట్లు దింపారు సొసైటీలో. అలాగే జిఎస్టీ సిస్టమ్ గురించి విన్నారు ఈ మధ్యన, బాగా వినపడుతుంది. ఇదివరకు ట్యాక్స్ అనేవారు, ఇన్కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, సబ్ ట్యాక్స్. ఇప్పుడు అందరూ జిఎస్టీ గురించి వింటున్నారు. ఏదైనా మనం సూపర్ మార్కెట్కి వెళ్తే జిఎస్టీ అని కింద ట్యాక్ అని పడుతుంది, ఐజిఎస్టీ, ఎస్జిఎస్టీ. ఇది ఎందుకు, ఎవరు ఇచ్చారు వాళ్ళకి? మీ మీద ట్యాక్స్ వేసే అధికారం ఎందుకు ఇచ్చారు? ఇదివరకు లేదు కదా. కొన్ని రిజిడ్గా ఉంటాయి కథలని. మీకున్న రైట్ టు ఎడ్యుకేషన్ అనేది చాలా రిజిడ్. మీకున్న ఆ హక్కుని ఎవ్వరూ కలరాయలేరు. దాన్ని ఇంకా డెవలప్ చేయొచ్చు, కానీ ఉన్నదాన్ని తగ్గించే అధికారం ఎవ్వరికి లేదు. అది చాలా రిజిడ్గా ఉంటుంది, స్ట్రిక్ట్గా ఉంటుంది. అలాగే ఇలాంటి ట్యాక్స్, వెల్ఫేర్, మీకు అమ్మఒడి లాంటివి వస్తుంటాయి, అబ్జర్వ్ చేశారా? ఎవరికన్నా వెల్ఫేర్ కోసం, మంచి కోసం డబ్బులు ఇస్తూ ఉంటారు, ఎక్స్క్రీషియా ఇస్తుంటారు, గ్రాట్యూటీ అని. సోషియాలజీ సబ్జెక్ట్ ఉందా మీకు? సోషల్, సోషల్ అండ్ స్టేట్ పాపులేషన్, టెరిటరీ అండ్ గవర్నమెంట్. ఒక దేశం, కంట్రీ ఆర్ నేషన్ నడవాలంటే ఈ నాలుగు కంపల్సరీ. ఈ నాలుగు కలిపితేనే ఆ స్టేట్ని ఒక నేషన్ కింద మనం గుర్తిస్తాం. మన దగ్గర